പറയണ శివాయ. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శ్రీశైలం మల్లన్న, అదేవిధంగా మహానేశ్వరి అందరి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని భగవంతుని మనసారి ప్రార్థించాను. అదేవిధంగా మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, వారి కుటుంబం సభ్యులకి అందరికీ కూడా ఆయుధ ఆరోగ్యాలు అశ్వేశ్వరాలు కలగాలని భగవంతుని మనసారా వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి శివ క్షేత్రాలు, ముఖ్యమైనటువంటి శివ క్షేత్రాలు మన నియోజకవర్గం ఉండడం, భగవంతుని ఆశీస్సులు మనకు ఉండడం చాలా ఆనందదాయకం. ఈరోజు ప్రముఖ శివ క్షేత్రమైనటువంటి శివాలయాలన్నీ కూడా శ్రీశైలం కావచ్చు, అదేవిధంగా మహానేశ్వరి కావచ్చు, అదేవిధంగా రుద్రకోటేశ్వరుడు కావచ్చు, అదేవిధంగా మన ఓంకారేశ్వరుడు కావచ్చు, ఈ నాలుగు కాకుండా నవనందులు ఉన్నటువంటి మన నియోజకవర్గం, నవనందులు కొన్ని మన నియోజకవర్గం ఉండడం మా యొక్క మన పూర్వ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క నవనందులను డెవలప్ చేయడం ముఖ్య ఉద్దేశంగా కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. మీకు ఈ మధ్యకాలంలోనే నేను ఎమ్మెల్సీగా ఉన్న టైంలో కూడా చాలా రకాలుగా ఈ దేవస్థానాల అభివృద్ధి అంటేనే నాకు ముఖ్య ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. అక్కడే కానీ మంచి అభివృద్ధి జరగాలి, అన్ని చోట్ల అన్ని నవనందులను కలుపుతూ ఒక మంచి టూరిజం ప్లేస్గా తయారు చేయాలి. అదేవిధంగా మన జిల్లాలో ఈ శ్రీశైలం మొదలుకొని అదేవిధంగా రుద్రకోరుడు, ఓంకారము, మహానంది, అదేవిధంగా హోటలము, అదేవిధంగా యాగంటి క్షేత్రము, అదేవిధంగా ముగ్గా మంత్రాలయం, ఇవన్నీ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఒక టూరిజం ప్లేస్గా తయారు చేయాలని గతంలో కూడా ఆలోచించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా టూరిజం సంబంధించిన పర్యాటక సంస్థ దీన్ని ఆధీనంలో పెట్టి ఇదంతా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అనే ఆలోచన ఉన్నాం. అదేవిధంగా శ్రీశైలంలో కూడా మంచి అలాగే తిరుమల తరహా అభివృద్ధి చెప్పి గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్న టైంలో ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్డు కానీ, దేవస్థానంలో ఎన్నో రకాలైన డార్మెటరీస్ కానీ, అదే భక్తుల వసతి కల్పించిన రూమ్లు కానీ, అదేవిధంగా రోడ్లు అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది.